హలో అండి కింగ్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్కి స్వాగతం ఈ వీడియోలో పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ పీనట్ బటర్ని ప్రిపేర్ చేసుకుందాము పీనట్ బటర్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు మరి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చపాతీస్కి రోటీస్కి అలాగే బ్రెడ్కి జామున్ టైప్లో ఈ పీనట్ బటర్ని మనము తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకుంటున్నాను స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పల్లీలను వేయించుకోవాలి అలా వేయించుకుంటే లోపలి వరకు వేడి అనేది తగిలి పల్లీల్లో ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీటిని చల్లారనిచ్చుకోవాలి ఇలా కాస్త చల్లార పెట్టుకున్న తర్వాత ఈ పల్లీలని ఇక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇక ఇక్కడ పల్లీ పౌడర్ అనేది చాలా మెత్తగా పొడి చేసుకోవాలి కాస్త ఆగి ఆగి మిక్సీకి వేసుకుంటే మొత్తంగా అడ్డుకోకుండా పొడి పొడిగా ఈ పల్లి పొడి అవుతుందండి చూసారుగా ఇంకా ఇంకా కాస్త మిక్సీకి వేసుకోవాలి ఇలా మొత్తంగా మిక్సీకి వేసుకున్న తర్వాత పొడిగా అయిన తర్వాత నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు తేనె వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా కాస్త ఆపి ఆపి మిక్సీకి వేసుకుంటే ఇలా పేస్ట్లా అవుతుంది ఇక్కడ మీకు ఒకవేళ మరి చూస్తున్నారు కదా ఇలా మరీ పల్చగా కాలేదు కాస్త గట్టిగా అయింది ఈ టైంలో మనము ఓ పావు కప్పు వరకు నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేసుకోవట్లేదు చూసారు కదా ఈ విధంగా పీనట్ బట్టర్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఒక ఎయిట్ గాజు డబ్బాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ పీనట్ బటర్ని ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ వరకు మనము వాడుకోవచ్చు అండి ఈ విధంగా పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్